టీఆర్ఎస్ టికెట్ పై గెలిచి 4 సంవత్సరాలుగా అనేక ప్రయోజనాలు పొందిన చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఈ రోజు భూముల పంచాయతీ తెగనందుకే పార్టీని వీడానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేశముద్ర మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యక్తిగత కారణాలతో పార్టీ మారితే మారాలి, కానీ తెలంగాణ రాష్ట్ర సమితి సిద్ధాంతాలను వదిలిపెట్టడం సరికాదన్నారు. మొదట రోహిత్ రెడ్డి, కేఎస్ రత్నంలను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని, మిత్రుడు కనకయ్యను తెలంగాణ జనసమితిలోకి పంపించారని, వారికి కావాల్సిన నిధులను కోదండరాంకు ఇచ్చింది నీవే అని, ఇది ఏం నీతి అని ప్రశ్నించారు. వికారాబాద్ కు పాలమూరు ఎత్తిపోతల నుండే అవినీళ్లు వస్తాయని, పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుపడుతున్న చంద్రబాబు నాయుడు నాగం జనార్దన్ రెడ్డిలతో పొత్తు కలుస్తున్నారని విమర్శించారు. విశ్వేశ్వరరెడ్డి గారు నిన్న రాజీనామా చేయడం, ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని కలవడం, ఆ తర్వాత తెలంగాణ సిద్ధాంతాలకు టీఆర్ఎస్ పార్టీ తెలిదోకాలు ఇచ్చిందని చెప్పేసి ఒక అభియోగం చేయడం, నిజంగా వాటన్నిటిని చూస్తుంటే గత 4 సంవత్సరాలుగా విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేస్తున్నది ప్రజల ముందు తప్పనిసరిగా చెప్పాల్సి ఉన్నది. ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి లేక వికారాబాద్ జిల్లా అభివృద్ధి అనేది కుంటుపడిందని, దానికి ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పేసి విమర్శలు చేశారు. వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి పనుల్ని అడ్డుకున్నది విశ్వేశ్వరరెడ్డి మరియు విశ్వేశ్వరరెడ్డికి సంబంధించిన కంపెనీ లేక విశ్వేశ్వరరెడ్డి యొక్క అనుచరులైన పైలట్ రోహిత్ రెడ్డి. ఆయన విశ్వేశ్వరరెడ్డి గారి కంపెనీలో విశ్వేశ్వరరెడ్డి గారి కొడుకు కానీ, విశ్వేశ్వరరెడ్డి అనుచరులుగా ఉన్న పైలట్ రోహిత్ రెడ్డి భాగస్వాములు వాళ్ళు తీసుకున్న కాంట్రాక్టు మిషన్ భగీరథలో సబ్ కాంట్రాక్ట్ తీసుకొని, ఎప్పుడైతే మహేందర్రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో, ఇక మహేందర్రెడ్డి గారిని ఏమీ చేయలేమని చెప్పేసే ఉద్దేశంతో మిషన్ భగీరథ పనుల్ని కుట్రపూరితంగా లేట్ చేసింది విశ్వేశ్వరరెడ్డి గారే కదా. ఇవాళ వికారాబాద్ అభివృద్ధి, ముఖ్యంగా మిషన్ భగీరథ లాంటివి కూడా, ఆ పనులన్నింటినీ దానికి సంబంధించిన కాంట్రాక్ట్ తను తీసుకొని ఆ పనులను బాగా లేట్ చేసి మొత్తం మిగతా ప్రాంతాల్లో కూడా 2 జిల్లాల్లో ఉన్న మిషన్ భగీరథ పనులన్నింటినీ కూడా కావాలని చెప్పి పార్టీ నుంచి వెళ్ళి మారుతున్నాం అనే ఉద్దేశంతో బాగా లేట్ చేసి అభివృద్ధికి అడ్డుపడ్డది ఇలా విశ్వేశ్వరరెడ్డి. మహేందర్రెడ్డి గారితో వ్యక్తిగత కారణాలతో ఆయన బయటికి వెళ్ళాడు, భూముల పంచాయతీతో ఆయన బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఏమంటున్నారు, తెలంగాణ వ్యతిరేకుల్ని ఇవాళ మంత్రివర్గంలో స్థానం ఇచ్చినని చెప్పి చెప్తున్నారు. మరి ఇదే మహేందర్రెడ్డి గారు 2014 ఎలక్షన్లో గులాబీ జెండా కప్పుకొనే పోటీ చేశారు. నీకు నిజంగా మహేందర్రెడ్డి గారు తెలంగాణ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తే ఆనాడే నువ్వు చేవెళ్ళ ఎంపీని పోటీ చేయకుండా ఉండాల్సి ఉండే. చేవెళ్ళ ఎంపీగా పోటీ చేస్తావు, అదే తాండూరులో మహేందర్రెడ్డి గారితో కలిసి ప్రచారం చేస్తావు, ఇవాళ నీ పంచాయతీ తెగనందుకు నీ యొక్క భూముల పంచాయతీలో నీకు నష్టమేద వస్తుందనే బాధతో ఇవాళ నువ్వు తెలంగాణ సిద్ధాంతాలు గుర్తొస్తాయి. టీఆర్ఎస్ పార్టీలో ఉండగానే కదా అక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు పైలట్ రోహిత్ రెడ్డిని కాంగ్రెస్కు పంపించింది, అక్కడున్న చేవెళ్ళ మాజీ శాసనసభ్యులు పార్టీ సభ్యులైన కేఎస్ రత్నం గారిని కాంగ్రెస్కు పంపించింది,